ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల పోరు హోరెత్తిస్తోంది ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బలపరుస్తూ తాజాగా ఒక్కో ఊరికి వెళ్ళి ఒక్కో నియోజకవర్గానికి వెళ్ళి ప్రసంగాలతో అధికార పార్టీపై తీవ్ర విమర్శలను గుప్పిస్తో జరిగింది ఇటీవలే కుప్పంలో ప్రచారం నిర్వహించగా అక్కడ కూడా అధికార పార్టీపై విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాజాగా మరోసారి వైసీపీ మంత్రి కొడాలి నానిపై ఇండైరెక్ట్గా పంచులు విసిరారు చంద్రబాబు నాయుడు అధికార పార్టీ చేసే అక్రమ రాజకీయాలు అవినీతులను ఇంకా చూస్తూనే ఉన్నాం ఎవరెవరో ఎమ్మెల్యేలు ఏదేదో చెప్తున్నారు నాకు బుల్లెట్ బాగా దింపారని అది ఇది అంటూ అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను ఖబర్ దాన్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గుడ్డలు తీసి మరీ కొడతాను అంటూ సభాముఖంగానే అధికార పార్టీలోని కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి మాట్లాడుతూ మీ అభ్యర్థి చాలా చదువు సంస్కారాలు కలిగిన వాళ్ళు వేరే వాళ్ళలాగా పేగాట రాయలు కాదు కాబట్టి మన తెలుగుదేశం పార్టీని గెలిపించండి అంటూ ఇన్డైరెక్ట్గా కొడాలి నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు అంతేకాకుండా ఈ ప్రసంగంలో మాట్లాడుతూ మా పార్టీ అధికారంలోకి రావడానికి మేము సరికొత్త ప్రణాళికను రచిస్తున్నామంటూ తొందరలోనే మీరు చేసిన ఈ అక్రమాలకు వడ్డీతో సహా తిరిగిస్తాను అంటూ చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు